చేస్తారని చెప్పి మన కాదనలేదు. ఒకసారి గెలవాల్సిన పరిస్థితులను తీసుకుంటాను, తెలిసే తీసుకుంటాను, అది కూడా చెప్తున్నాను మీకు. అవసరం అనిపిస్తే ఎందుకంటే వాస్తవంగా చేస్తాం రాజకీయాలు. నేను అమ్మా హాజర్ గారిలో జాతీయ జెండా పట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకున్నాను. బాగా తెలుసు అభివృద్ధితో నిండిపోయిన వ్యవస్థల ప్రక్షాళన జరగాలంటే దురదలో దిగాలి. ఒక కమలం కూడా దురదలో నుంచే వికసిస్తుంది. జనసేన అనే ఒక పార్టీ కూడా ఈ అవినీతి వ్యవస్థ నుంచే నివేదనగా ప్రజలకు నివేదన మంచి చేసేలాగా కమలంలాగా ఒకరోజు జనసేన పార్టీ వచ్చి తీరుతుంది, ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఈ అవినీతి పనులను కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సద్బుద్ధి వల్ల వాళ్ళు చెడుపుచ్చిని వదులుకుంటారా, వాళ్ళు చెడుపుచ్చి మనకు ఉండాలి అనేది కాలం నిర్ణయించాలంటే నేను చాలా బలమైన వ్యక్తి, నన్ను ఎవరు మార్చలేరు. ఎన్ని కోట్లు ఇచ్చానా, ఎన్ని వేల కోట్లు నాకు ఆఫర్ చేసినా, భయపెట్టినా ఏ రోజు కూడా నేను పెంచగల. ఎందుకంటే నేను చాలా దశాబ్దాలు ఆలోచించాను రాజకీయాల్లోకి రావడానికి, విసిగిపోయాను. మార్చాలిది ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే వైజాగ్ లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీ వదిలేసింది. తెలుగుదేశం ప్రభుత్వం బలం లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలోకి వెళ్ళకపోవడం, ప్రధానమంత్రి గారు అంటే భయపడటం మరి ఏంటో తెలీదు. నేను ఎవరు అడగకపోతే ఏమైపోయిండేది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున ప్రైవేట్ పరం అయిపోయి ఉండేది, కానీ జనసేన బలంగా నిలబడింది, వామపక్షాలు బలంగా నిలబడ్డు. నేను కార్మికులకు అండగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఆత్మీయ యోజన ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ ఈ రోజు ఉద్యోగ కుటుంబాలు నవ్వుతూ ఉన్నారు, ఈ రోజున ఆనందంగా ఉన్నారు. అంటే నిజంగా పని చెయ్యాలి అంటే ప్రజల కోసం ఎన్నో ఎట్లా చేసి చూసుకోండి. ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకుండా కూడా చేసుకోవచ్చు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నాకేం కోపాలు ఉంటాయి, మీకు చంద్రబాబు గారికి నాకేం కోపాలు ఉంటాయి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయనని నేను కోరుకునేది, అది చేయనప్పుడు నేనేం చేస్తాను, పోరాటం చేయాలి. నేను మీ అందరూ కోరుకుంటుంది కూడా 2019 చాలా కీలకమైన సంవత్సరం, చాలా క్లిష్టమైన సంవత్సరం. మీరు చూసారు రాజకీయాల్లో ఎలా మారిపోతున్నాయో. ఒకరికి నమస్కారం పెడితే ఆ పార్టీ కలవంచారంటారు, ముఖ్యమంత్రి గారు షేకండ్ ఇస్తే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం అమ్ముడిపోయారంటారు. చంద్రబాబు గారికి వైసీపీ నాయకులను కలిసి నమస్కారం పెడితే తెలుగుదేశం నాయకులు వైసీపీలు కలిసి ఆదాడుతున్నారంటారు. బీజేపీ నాయకులను గులాంగిరి అంటారు, బానిస అంటారు. ఎప్పుడు నేను వద నిర్ణయించుకున్నా, నేను ఏ వ్యూహం వేస్తున్నా, ఏమి చెప్పినా నేను మీకు చెప్పే చేస్తాను. మిమ్మల్ని మోసం చేయండి, చెప్తాను. నేను నిర్ణయం తీసుకుంటున్నాను, దెబ్బ తింటే నేను నిర్ణయం తెలిసి తీసుకుంటాను. మీ వెనక మిమ్మల్ని ఎందుకు, ఎందుకంటే అందరూ మిమ్మల్ని మోసం చేశారు, మనల్ని మోసం చేశారు. అలాంటి వెన్నుపోట్లు వ్యక్తులుగా అలాంటి మోసగాడిగా నేను ఉన్నాను. మంచిగా చూడ మీరు నేను తిప్పినా తిన్నినా హక్కును చేర్చుకున్నా ప్రేమించినా నేను సత్యంగా మాట్లాడతాను మీకు.